రాబోయే వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గణనాథులన్నింటినీ కూడా తయారు చేశారు. ఇక్కడ కైలాష్ ఇంకా విజయ్ అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఇవాళ చూసారు కదా, మన హిందూపురంలో సట్లపల్లిలో రంగురంగుల వినాయకులు. రాబోయే వినాయక చవితి సందర్భంగా ఇక్కడ గణనాథులన్నింటినీ కూడా తయారు చేశారు. ఇక్కడ కైలాష్ ఇంకా విజయ్ చక్కగా తయారు చేశారు గణనాథుల్ని. మీ ఏరియాలో గణనాథుల్ని పెట్టాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం? నా వీడియో అంతా చూసేసి వీటి ప్రైజెస్ కానీ, గణనాథుల ఎంత హైట్ ఉంది, ఇంకా కాస్ట్ ఎంత ఉంది, ఇదంతా కూడా నేను మన ఛానల్లో చూపించబోతున్నాను. సో మిస్ కాకుండా చూడండి ఈ వీడియో, చాలామందికి షేర్ చేయండి. సట్లపల్లి వచ్చేసి టీచర్స్ కాలనీ తర్వాత వచ్చే సట్లపల్లిలో మెయిన్ రోడ్డుకే ఉందండి. సట్లపల్లి బోర్డు పక్కనే ఇక్కడ తయారు చేస్తున్నారు. చాలా బాగున్నాయి ఇక్కడైతే గణనాథులు. సో మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసి చూడండి. నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇస్తాను, మీరు కాల్ చేసి ఇక్కడికి రండి. ఒకవేళ అడ్రస్ తెలియకపోతే కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఏ గణనాథులు ఉన్నాయో చూసేద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తున్నాం సిద్ధి బుద్ధి వినాయక. చూస్తున్నారు కదండి చాలా చక్కగా డిజైన్ చేశారు. 9 ఫీట్ వస్తుంది. కాస్ట్ వచ్చేసి మీకు 35,000 పడుతుందంట. వీళ్ళు డిస్కౌంట్ ఇస్తామంటున్నారు. ఫైనల్గా మీకు ఈ సిద్ధి బుద్ధి వినాయక 30,000కి మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇంకొక వినాయకుడిని చూద్దాం. ఇది కూడా మీకు 9 ఫీట్లో ఉందన్నమాట. 9 అడుగుల వినాయకుని విగ్రహం చూస్తున్నారు. సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఒరిజినల్ కన్ను లాగానే ఉంది, చూస్తున్నారు కదండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఈసారి గణనాథులు చాలా చాలా బాగున్నాయి, చూడొచ్చు మీరు. సో వీటి కాస్ట్ కూడా మీకు ఇక్కడ ఉండేటివన్నీ కూడా 9 ఫీట్ గణనాథులే. ఇవన్నీ కూడా మీకు 30,000కి వీళ్ళు ఇస్తామంటున్నారు. సో మీలో ఎవరన్నా చూసినట్లయితే ఇక్కడ వచ్చి సంప్రదించండి. స్క్రీన్ పైన నేను వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, అడ్రస్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. హిందూపురంలో సట్లపల్లిలో రోడ్డుకి సైడ్లోనే ఉందండి, మీరు చాలా ఈజీగానే ఇక్కడికి రావచ్చు. నేను అడ్రస్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. చూసారా చాలా చాలా బాగుంది. ఇక్కడ వినాయకుని చేయి కూడా చూడొచ్చు, ఆశీర్వదిస్తున్నట్లుగా చాలా బాగా ఉన్నాయండి వీళ్ళ కలర్స్ కానీ. ఇక్కడ చూడొచ్చు చాలా చాలా గణనాథులన్నీ కూడా ఈసారి వినాయక రాబోయే వినాయక చవితికి సిద్ధంగా ఉన్న గణనాథుల్ని చూడొచ్చు. రామ మందిరం ఇక్కడ చూడొచ్చు మీరు. మరొక వైపు శ్రీరాముడు కలకలిసిన వినాయకుడు అండి. చాలా అద్భుతంగా ఉన్నాడు ఈ వినాయకుడు అయితే. 12 అడుగుల వినాయకుడు అండి, చాలా ఎత్తులో ఉంది, చూడొచ్చు మీరు. సో ఈ గణనాథుని ధర కూడా 60,000 రూపాయలండి. మీకు కావాలంటే ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది వినాయకుడిని పెడుతూ ఉంటారు. ఇంకా కావాలంటే ఇంకా చాలామందికి చెప్పవచ్చు. చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది.
ఒకవైపు రాముడు మరొక వైపు అయోధ్య మందిరం చూడొచ్చు. చాలా చాలా బాగున్నాడు ఈ వినాయకుడు. మరి ఇంకొక వినాయకుని దగ్గరికి చూద్దామా. మరి ఇంకా ఇంకా కొన్ని గణనాథుల్ని తయారు చేసేస్తున్నారు చూడచ్చు. పైన కృష్ణుడు ఉన్నాడు, కింద చూసారా గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్తో కలగలిసిన వినాయకుడిని చూస్తున్నారు. చాలా చాలా బాగున్నారు. ఇక్కడ వీళ్ళ దగ్గర డిజైన్స్ కానీ కలర్స్ కానీ పర్ఫెక్ట్గా మోడల్కి తగ్గట్టుగా చాలా చాలా ఇక్కడ గణనాథుల్ని చాలా రకాలుగా చూడవచ్చు మీరు. ఈ గణనాథుని ఎత్తు వచ్చేసి 11 అడుగులు అండి, చూస్తున్నారు కదా. ఈ గణనాథుని ధర వచ్చేసి 40,000 చెప్తున్నారు. మన ఛానల్ ద్వారా డిస్కౌంట్ ఇస్తానంటున్నారు. మన ఛానల్ ద్వారా వచ్చిన వారికి 35,000 రూపాయలకి ఈ గణనాథుని మీరు కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదా, మీకు కావాలంటే కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ గణనాథుల్లో మీకు మాకు ఈ కలర్ వద్దు, ఇంకొక మరొక కలర్లో కావాలి అని మీరు కోరుకున్నా కూడా ఇక్కడ వీళ్ళు అప్పటికప్పుడు డిజైన్ చేసిస్తారు. కాకపోతే మీరు ముందే వీరిని సంప్రదించాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా 11 అడుగుల వినాయకుని విగ్రహం. సో మూషికం చూస్తున్నారు కదండి, ఎలక మీద కూర్చున్నటువంటి గణనాథుడు చాలా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా చాలా డిజైన్గా ఆభరణాలు కానివ్వండి, వినాయకునికి చాలా చాలా బాగుంది. సో వీళ్ళ దగ్గర డిజైన్స్ చాలా బాగున్నాయి. సో వీటి ధర వచ్చేసి 11 అడుగులు ఉందండి. 11 అడుగుల ఈ వినాయకుని విగ్రహం వచ్చేసి మీకు 35,000 పడుతుంది. 35,000 రూపాయలకి ఈ గణనాథుని మీరు తీసుకోవచ్చు. ఇందాక గ్రీన్ కలర్లో చూసాం కదా, ఇప్పుడు మరొక కలర్లో చూస్తున్నారు. ఇది కూడా 11 అడుగుల వినాయకుడు. నమస్తే అండి, నా పేరు సీనా, కోటిపి బసవేశ్వర కాలనీ నుంచి వచ్చినాము. ఇక్కడ సడ్లపల్లిలో వినాయకులు చాలా బాగున్నాయి. ఇక్కడ తీసుకుపోవడానికి ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటాం మేము. మేము చాలా కాలం నుంచి తీసుకుపోతున్నాము, ఇక్కడ బాగా చేస్తారు, నీట్గా ఉంటాయి మేడం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొట్టిపి నుంచి వచ్చినాము ఇక్కడ వినాయకుని తీసుకోవడానికి. ఇక్కడ సడ్లపల్లిలో చాలా బాగా ఉన్నాయి, మంచిగా విగ్రహాలు. మీరు ఏమన్నా చూడడానికి వచ్చి ఇక్కడ కొనాలనుకుంటే కొనవచ్చు, చాలా బాగున్నాయి వినాయకులు. నా పేరు కార్తీక్, అందరికీ నమస్తే. మేము హిందూపురం నుంచి వచ్చాము. ఇక్కడ గణపతులు చాలా బాగున్నాయంటే, తక్కువ రేట్లో దొరుకుతాయి అంటే వచ్చాము. చాలా మోడల్స్ ఉన్నాయి, తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. సడ్లపల్లి అడ్రస్. థ్యాంక్ యూ. హిందూపూర్ సడ్లపల్లిలో వినాయకుల్ని అద్భుతంగా డిజైన్ చేశారండి వీళ్ళిద్దరే. కైలాష్ అండి చాలా బాగా డిజైన్ చేశాడు. ఇంకా విజయ్ అండి వినాయకుల్ని డిజైన్ చేశారు. సో మీకు గనక కావాలనుకుంటే వీళ్ళని సంప్రదించండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను స్క్రీన్ పైన వేస్తున్నాను, చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టీచర్స్ కాలనీలో ఉన్న శశినే అండి నాకు కాల్ చేసి ఈ వీడియో తీయాలని నన్ను కోరడం జరిగింది.